నారా చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని మరచి గౌరవ ముఖ్యమంత్రిని మీద చాలా విడ్డూరంగా అవాకులు చవాకులు పేలుతూ ఒక విధంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో ఒక పిచ్చివాడిలాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే నెంబర్ వన్ జీవో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుప్పం వెళ్ళి కుప్పంలో వీరంగం చేసే ప్రయత్నం చేశారు మాములుగా దూషించలేదు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల భాషతో విమర్శించారు ఇక్కడ ఎవరిది తప్పు దీనికి ఆ జీవో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఆ జీవో వెనుకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి ఈ రాష్ట్రంలో నీ అధికార దాహం కోసం నీ ప్రచార ఆర్భాటాల కోసం నువ్వు చేసిన పని ఏమిటి కందుకూరులో ఎనిమిది మంది మరణించారు మరి గుంటూరులో ముగ్గురు మరణించారు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ జనం చనిపోతున్నారు సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని పిలుస్తున్నారు పేద ప్రజలను పిలుసుకొచ్చి వారి మరణానికి మీరు కారకులవుతున్నారు ఇలా మరణానికి కారకులవుతున్నటువంటి వ్యక్తుల్ని లేదా మీటింగుల్ని లేకపోతే సభల్ని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాస్త కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండవా అదేమంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పోతుంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వ్యక్తీకరణ స్వేచ్ఛ పోవలసినటువంటి అవసరం లేదు అయితే మీటింగ్లో అసలు ఎక్కడ పెట్టుకోవడానికి వీలేదు చెప్పారా రోడ్డు మార్జిన్స్ లో మీటింగ్ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనుషులు చనిపోతా ఉన్నారు కాబట్టి అక్కడ మీరు పెట్టుకోవద్దన్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో మీటింగ్లే పెట్టుకోకూడదా పెట్టుకోవడానికి అవకాశం లేదా ఆ జీవో ఏం చెప్తుంది ఒకసారి ఆలోచించి మరి మనం చేస్తున్నా ఏదో జారిపోతున్నటువంటి తన పలుకుబడినో లేకపోతే మళ్ళీ తిరిగి అధికారంలోకి రామనేటువంటి తోనో చివరి కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయి మున్సిపాలిటీ ఓడిపోయి మండలాలు ఓడిపోయి జడ్పీటీసీలు ఓడిపోయి అన్ని ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక దాన్ని డైవర్ట్ చేయడం కోసం తొమ్మిది మందిని ఒక ఎనిమిది మందిని ఒకచోట ముగ్గురిని ఒకచోట నారా చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని మరచి గౌరవ ముఖ్యమంత్రిని మీద చాలా విడ్డూరంగా అవాకులు చవాకులు పేలుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో ఒక పిచ్చివాడిలాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే నెంబర్ వన్ జీవో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుప్పం వెళ్ళి కుప్పంలో వీరంగం చేసే ప్రయత్నం చేశారు మామూలుగా దూషించలేదు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల భాషతో విమర్శించారు ఇక్కడ ఎవరిది తప్పు దీనికి ఆ జీవో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఆ జీవో వెనుకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి ఈ రాష్ట్రంలో నీ అధికార దాహం కోసం నీ ప్రచార ఆర్భాటాల కోసం నువ్వు చేసిన పనేమిటి కందుకూరులో ఎనిమిది మంది మరణించారు మరి గుంటూరులో ముగ్గురు మరణించారు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ జనం చనిపోతున్నారు సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని పిలుస్తున్నారు పేద ప్రజలను పిలుసుకొచ్చి వారి మరణానికి మీరు కారకులు అవుతున్నారు ఇలా మరణానికి కారకులవుతున్నటువంటి వ్యక్తుల్ని లేదా మీటింగుల్ని లేకపోతే సభల్ని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాస్త కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండవా అదేమంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పోతుంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పోవలసినటువంటి అవసరం లేదు అయితే మీటింగ్లో అసలు ఎక్కడ పెట్టుకోవడానికి వీలుదని చెప్పారా రోడ్డు మార్జిన్స్ లో మీటింగ్ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనుషులు చనిపోతా ఉన్నారు కాబట్టి అక్కడ మీరు పెట్టుకోవద్దన్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో మీటింగ్లే పెట్టుకోకూడదా పెట్టుకోవడానికి అవకాశం లేదా ఆ జీవో ఏం చెప్తుంది ఒకసారి ఆలోచించి మరి మనం చేస్తున్నా ఏదో జారిపోతున్నటువంటి తన పలుకుబడినో లేకపోతే మళ్ళీ తిరిగి అధికారంలోకి రామనేటువంటి ఫ్రస్ట్రేషన్తోనో చివరి కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయి మున్సిపాలిటీ ఓడిపోయి మండలాలు ఓడిపోయి జెడ్పీటీసీలు ఓడిపోయి అన్ని ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక దాన్ని డైవర్ట్ చేయడం కోసం తొమ్మిది మందిని ఒక ఎనిమిది మందిని ఒక చోట ముగ్గురిని ఒకచోట